హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఎస్, నేను అప్సరా హత్య కేసు విషయంలో సాయికృష్ణ వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నారంటే, తప్పు ఉంటే నా కొడుకుని ఎన్కౌంటర్ చేసామండి అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో అలా అనడం ఎంతవరకు కరెక్ట్? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. సార్, ఈ మధ్యన ఏ హత్య కేసులో చూసినా ఈ వార్డ్ ఎక్కువ వింటున్నాం, ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్. సో ఎందుకు ఇంతలా ఆ పదం అంతలా చచ్చిపోయిందంటారు? యాక్చువల్గా ఏంటంటే, ఇంతకుముందు మీడియా అంత లేనప్పుడు ఏమైందంటే, ఎందుకంటే నేను గత 20-30 ఏళ్ళుగా ఈ మొత్తం అబ్జర్వ్ చేయడం కావచ్చు, నేను కూడా పౌరోకల్ సంఘంలో నక్సలైట్ ఉద్యమంలో పనిచేయడం వల్ల కొంత అండర్స్టాండింగ్ ఉంది ఈ క్రైమ్లో జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది సమాజం అని. ఒకప్పుడు ఏంటంటే సమాజం ఇలా రియాక్ట్ అయ్యేది కాదు, ఎందుకంటే అందరికీ తెలిసేది కూడా కాదు. ఒక చోట జరిగితే ఇంత క్లియర్గా అందరికీ తెలిసేది కాదు. అప్పట్లో ఏంటంటే లోకల్ ఎడిషన్ ఉండేది పత్రికలకి. సో ఆ జిల్లాలో జరిగిన ఆ జిల్లా ఎడిషన్లో మాత్రం వస్తాయి. అవును, అప్పట్లో తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వచ్చేయడం ద్వారా ఏ మూల ఏది జరిగినా అది స్టేట్ వైడ్ కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తెలిసిపోతుంది. ఎవరైనా యూట్యూబ్లో కొడితే అప్సరా హత్య అని కొడితే వచ్చేస్తున్నాయి వీడియోలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఒక కొన్ని అంతకుముందు కూడా అంటే చట్టం యొక్క పరిణామాలు గమనిస్తూ వచ్చినప్పుడు ఒక నేచురల్ జస్టిస్ అనేది, నేచురల్ లా అనేది ఒక కోర్సులో జరగాలి. ఒక ఎవరైనా ఒక నేరం చేశాడు అనుకుంటే దాన్ని డ్యూ ప్రాసెస్ అంటాం. డ్యూ ప్రాసెస్ అంటే అబ్బాయి నేరం చేశాడా లేదనేది ఒక నేర విచారణ జరగాలి. అబ్బాయి ఒప్పుకున్నా కూడా, ఒక వ్యక్తి నేనే చంపానని కోర్టులో ఒప్పుకున్నా కూడా కోర్టు పరిగణించదు, అది ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని. అతను చెప్పేస్తే శిక్ష వేసేసి పంపించేయదు కోర్టు. నేను వెళ్ళి రేపొద్దున నేను పలాని అబ్బాయిని చంపాను సార్ అని కోర్టులో కన్ఫెస్ అయినాను అనుకో, ఓకే అనేసి నాకు మరణశిక్ష వేసేసి పంపించదు కోర్టు. మళ్ళీ జీరో నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ చేయాలి, బియాండ్ డౌట్ అంటారు, బియాండ్ డౌట్ ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడే అతనికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలా, దీని యొక్క ఇంటెన్సిటీ ఏంటి, ఈ నేర యొక్క తీవ్రత ఏంటి, నేరం చేయడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ జడ్జి గారు కన్సిడర్ చేసి ఆయన పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ మీద మళ్ళీ పైకోర్టుకి వెళ్ళొచ్చు, ఇంకా సుప్రీంకోర్టు వరకు కూడా మనం కంటెస్ట్ చేయొచ్చు. ఇది డ్యూ కోర్స్ ప్రాసెస్ అన్నమాట. అంటే ముద్దాయి తరపున కూడా తాను నేరం చేయలేదు అని చెప్పుకునే హక్కు ఉంది. కరుడు కట్టిన ఉగ్రవాదులకు కూడా వాళ్ళు మేము నేరం చేయలేదని డిఫెండ్ చేసుకునే హక్కు ఉందన్నమాట. అందుకని పరమ ఉగ్రవాదులు కూడా కోర్టులో, నాకు ఎవరు లాయర్ లేనప్పుడు కోర్టే ప్రొవైడ్ చేస్తుంది ఒక లాయర్ని కూడా. ఒక్కొక్కసారి ఉగ్రవాదం లాంటి కేసుల్లో ఎవరు రారు అడ్వకేట్స్ కూడా, అప్పుడు కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే మన ఒక కేసులో ఒక నేరం చేసిన వ్యక్తి ఆ నేరం చేశాడని నిరూపితం అయ్యే వరకు కూడా అతను అమాయకుడే అనేది మన నేచురల్ జస్టిస్ చెప్పే న్యాయ సూత్రం. ఆ సూత్రాలను అనుసరించి చెయ్యాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, జస్టిస్ డిలేడ్ ఈజ్ ద జస్టిస్ డినైడ్ అంటారు. అంటే ఆలస్యమైన న్యాయము న్యాయం జరగనట్టే ఆలస్యమైతే. ఈ యాంగిల్ నుంచి జనం ఏం చేస్తున్నారంటే, ఆలస్యం అవుతా ఉంది కాబట్టి కోర్టుల్లో ఇప్పుడే ఎన్కౌంటర్ చేశాను అంటున్నారు. ఇది రేపు నీ దాకా వచ్చి నిన్ను ఇరికిచ్చారనుకో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేసుల్లో ఆ మధ్య ఢిల్లీలో 43% అత్యాచారం కేసులు అబద్ధమని మహిళా కమిషనే చెప్పింది. అంటే ఇప్పుడు మన ఇద్దరం గొడవ వచ్చింది అనుకో, ఇమీడియట్గా నేనేం చేస్తానంటే నీ మీద ఏదో మా ఇంట్లో లేడీస్ని అత్యాచారం చేశాడు అని కేసు పెట్టేస్తాను. ఎందుకంటే బలంగా ఉంటుంది కేసు, లేడీస్ ఇన్వాల్వ్ చేస్తే ఇది దుర్వినియోగం అవుతుంది అనమాట కొన్ని చట్టాలు. అలాగా రేపొద్దున నీ మీద రేపు పెట్టేస్తే నిన్ను ఎన్కౌంటర్ చేసామని వీళ్ళందరూ అడిగితే నీకు ఎట్లుంటుంది అప్పుడు? అది మన దాకా వస్తే కానీ తెలియదు అనమాట. అందుకని ఎప్పుడైనా కూడా డ్యూ ప్రాసెస్లో న్యాయం జరగాలి తప్ప ఎన్కౌంటర్లో మా వాడిని చంపేయండి అని వాళ్ళ ఫాదర్ అంటే కూడా అది రాంగ్. ఆయన అనకూడదు అలాగా. ఆయన ఏమనాలి, నా కొడుకు సాయికృష్ణ అప్సరాని చంపాడని అందరూ చెప్తున్నారు, వాడు కూడా నేను చంపానని చెప్తున్నాడు, ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి, అతనికి డ్యూ ప్రాసెస్లో కోర్టులో
శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాలి. కానీ నా కొడుకుని ఎన్కౌంటర్ చేయండి స్టేట్మెంట్ ఆయన కూడా ఇవ్వకూడదు. అది రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది సమాజానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మధ్య మనకి ఇక్కడ దిశ కేసులో ముగ్గురిని చంపేశారు ఎన్కౌంటర్లో. ఆ ఎన్కౌంటర్ మీద వేసిన కమిషన్ కూడా సుప్రీంకోర్టుకి మొన్ననే రిపోర్ట్ సబ్మిట్ చేసింది, అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పింది. అందరికీ తెలుసు ఫేక్ ఎన్కౌంటర్ అని, కానీ ఫేక్ ఎన్కౌంటర్ లీగల్గా రాంగ్. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి. మరి వేస్తుందా లేదో మనం చూడాలి. ఎందుకంటే ఆ ముగ్గురే చేశారని నీకు ఎవరు చెప్పారు? ఆ ముగ్గురు చేసి ఉండకపోవచ్చు కదా. ఎలా ప్రూవ్ అవుతుంది ఆ ముగ్గురే చేశారని? మీడియా రాస్తుంది. ఇప్పుడు సాయికృష్ణ చేయలేదేమో ఎవడికి తెలుసు, చెప్పలేం కదా. ఇదంతా ఏంటంటే మనం కోర్టుల్లో చెప్పక ముందే మీడియాలని డిసైడ్ అయిపోయి సాయికృష్ణే చేశాడు, సాయికృష్ణ అంతకుడు అని ప్రచారం చేసి రేపొద్దున వీడిని ఎన్కౌంటర్ చేసేస్తే సాటిస్ఫై అయిపోవడం అనేది షార్ట్ కట్ మెథడ్స్ అంటారు. ఈ షార్ట్ కట్ మెథడ్ అనేది చాలా డేంజరస్ అన్నమాట సమాజానికి కానీ దీనికి కానీ లాంగ్ టర్మ్లో. అందుకని ఓపిక ఉండాలా. అది మన కూతురికి జరిగినా కూడా మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే నా కూతురుని చంపిన వాడికి కోర్టులో పనిష్మెంట్ ఇవ్వండి అని డిమాండ్ చేయాలి తప్ప నా కూతురుని చంపిన వాడిని ఇప్పుడే ఉరి తీసేయండి. ఈ లాజికల్ మాట్లాడుతారు చాలామంది. ఇప్పుడు రేపు కామెంట్లు కూడా ఇవి పెడతారు మన కింద, నీ కూతురికి ఇలాగ నీ కూతురు నోడని చంపేస్తే కూడా నువ్వు ఇదే మాట్లాడతావు. ఎస్, నేను ఇదే మాట్లాడతాను. ఎవరైనా అదే మాట్లాడాలి. ఎందుకంటే ఒక నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు లాస్ బ్రేక్ చేస్తానంటే ఎలాగ? నీకు ప్రాబ్లం వచ్చినా, నువ్వు నిందితుడైనా, నువ్వు విక్టిమ్ అయినా, నువ్వు దేశంలో ఉండే చట్టాలు కోర్టులు దాని ప్రాసెస్ని ఫాలో కావాలి. అది ఒకవేళ స్పీడ్గా జరగలేదంటే యూ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే కోర్టులు కూడా ఏం చేయలేవు. ఎందుకంటే ఈ దేశంలో పాపులేషన్ ఎక్కువ, దానికి తగిన కోర్టులు లేవు, స్టాఫ్ లేరు. కాబట్టి డ్యూ ప్రాసెస్ టైం తీసుకుంటుంది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు తీసుకుంటుంది. దానికి వెయిట్ చేయాలి తప్ప ఈ షార్ట్ కట్ మెథడ్లో వెళ్ళకూడదు. అందుకని నేను ఆ మూర్తి గారికి కూడా చెప్పేది ఏమంటే, వాళ్ళ ఫాదర్కి, మీ అబ్బాయి మీరు చెప్పేది రైటే, మీరు బాగుంది, ఎందుకంటే నా కొడుకు తప్పు చేశాడు, అతన్ని పనిష్మెంట్ ఇవ్వండి, అతను ఊరి తీయండి అనేది మాట్లాడుతున్నాడు. అంతవరకు కరెక్టే, కానీ ఎన్కౌంటర్ చేయండి అనేది రాంగ్. అదే ఆయన మాట్లాడకూడదు. ఎందుకని మాట్లాడకూడదు అంటే సమాజానికి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్నమాట. సో ఎప్పుడైనా కూడా మొత్తం పౌర సమాజం అంతా కూడా ఓపిక బట్టి ఉండడం అవసరం. ఒక రేప్ జరిగింది అనగానే, లేకపోతే అత్యాచారం జరిగింది అనగానే అతన్ని ఎన్కౌంటర్ చేసేయండి, చంపేయండి అనేది ఆటవిక న్యాయం అంటారు దాన్ని. మధ్యయుగాల్లో ఆటవిక న్యాయం ఉన్న సమాజాల్లో మాత్రమే అది కరెక్ట్. రేపు పొద్దున అది ఎక్కడికి వెళ్తుందంటే కొన్ని ముస్లిం కంట్రీస్లో ఎవరైనా ముద్దు పెట్టుకుంటే కూడా అతను చంపేసే ఇవి ఉన్నాయి, ప్రేమిస్తే చంపేసే ఇది ఉన్నాయి. అంటే కంటికి కన్ను అనే ఒక న్యాయ సూత్రం అక్కడ నడుస్తుంది. అది మనకు లేదు. మనంగా అది గాంధీ గారి ఒక మాట అంటాడు, కంటికి కన్ను అనేది కానీ అమలైతే అందరూ గుడ్డివాళ్ళే ఉంటారు ప్రపంచంలో. ఎందుకు? అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. నాకు నీ మీద పగుంటే నేను చంపేస్తాను, నీ ఇంకోటికి నా మీద పగుంటే నేను చంపేస్తాను, ఎవరు మిగలరు ఫైనల్గా. అందుకనే ఒక వ్యవస్థను మనం తీసుకొచ్చాం. ఆ వ్యవస్థను గౌరవించాలి. అది ఎప్పుడు గౌరవించాలంటే నీకు ప్రెజర్ వచ్చినప్పుడు కూడా నువ్వు గౌరవించాలి. నాకు ప్రెజర్ వస్తే నేను గౌరవించను, నేను హ్యాపీగా ఉన్నప్పుడే గౌరవిస్తానంటే కుదరదు. ఓకే, కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్నని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే నా కొడుకు తప్పు చేస్తుంటే కూడా అది ప్రూవ్ అయితే ఖచ్చితంగా అతను పనిష్ చేయండి అనేది కరెక్టే. అట్ ద సేమ్ టైం అతను కొన్ని విషయాలు కూడా చెప్తున్నాడు. అదేంటంటే వాళ్ళమ్మ కూతుర్ని ఎందుకు కంట్రోల్ చేయలేదు, వాళ్ళమ్మ నా కొడుకుతో ఎందుకు పంపించింది అనేది కూడా, అది కూడా న్యాయమైన ప్రశ్నే. అంటే ఈయన పంపించింది కాబట్టి, ఆమె తప్పు కాబట్టి మా వాడు చంపాడని ఆయన సమర్థించుకోవట్లేదు. నా కొడుకు చేసిన పని నేను సమర్థించుకోవట్లేదు అనేది క్లియర్గా చెప్తున్నాడు. అంతవరకు ఆయన మెచ్చుకోవాల్సిందే. ఓకే, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.